సిద్దిపేట జిల్లా మిరుతోడి మండలం అక్బర్పేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో వెలిసిన వెంచర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అక్బర్పేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన భూమిని కేటాయించకుండానే దళారులతో కుమ్మక్కై గ్రామ పంచాయతీకి ఆదాయానికి గండి కొడుతున్నారంటూ ఆరోపించారు. అధికారులు చూసి చూడట్లు వ్యవహరించడంతో పాటు గ్రామ పంచాయతీ కేటాయించాల్సిన 10% భూమిని కేటాయించడం లేదంటూ ఆరోపించారు. గ్రామంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటి వరకు 4 వెంచర్లు ఉన్నట్లు తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన భూములను దళారులు ఆక్రమించుకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వ భూములను రక్షించడంతో పాటు అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు జరిగినటువంటి పరిణామాల కోసం మాట్లాడడం జరిగింది. అక్బర్పేట విలేజ్లో 4 వెంచర్లు చేయడం జరిగింది. అది గతంలో రామలింగారెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన వెంచర్లో అసైన్మెంట్లలో బిల్డింగులు కట్టడం జరగడం జరిగింది. మరి అసలైన పట్టా వదిలిపెట్టి అసైన్మెంట్ భూమిలల్లో ఈ దళారులు మరి ఇంత ఘోరంగా చేస్తున్నారు. మొత్తం దళారి అడ్డగా మారుస్తున్నారు. మాకు అక్బర్పేట గ్రామంలో మాకు నిరుపేదలైనటువంటి దళితులు ఉన్నారు. మరి అగ్రవర్ణాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఇలా 4 వెంచర్లలో 10% అనేది ఒకటి గవర్నమెంట్కు తెలుసు. అది తక్షణమే వచ్చి 10% జీపీకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్కు కోరుకుంటాం జరుగుతుంది.